voice of common people. Welcome to Darbaar TV News. Swagatam. Inati mukhya anchalu. Gadpagarakva కార్యక్రమంలో ప్రజల నిరసన రోడ్డు వేస్తేగానే ఓటు వేయమన్న జనం ఐఏఎస్ సాధించిన విద్యార్థిని అభినందించిన రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆలగడ్డ నియోజకవర్గంలో గడపగడప కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి విజిలెన్స్ దాడుల్లో భాగంగా ఇరువుల దుకాణాలపై దాడులు అక్రమ నిల్వలపై ఫోకస్. CCLA వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మునజీజల శ్యామన్ నార్పరెడ్డి మౌర్య. ఇలాంటి టాప్ 5 విశేషాలపై ఈరోజు దర్బార్ టీవీ ప్రత్యేక కార్యక్రమం చూద్దాం. నంద్యాల పట్టణంలోని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణాలపై నిర్వహించిన ఈ దాడుల్లో నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఓ షాపుపై దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వలో ఉన్నప్పటిపై రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎరువుల దుకాణానికి సంబంధించి అనుమతులు గత మార్చిలోనే పూర్తి అయ్యాయని, కానీ అనుమతులు దాటిపోయినప్పుడుగా గడువు దాటినప్పుడుగా షాపు నిర్వహించడం అలాగే సరుకు నిల్వ ఉంచడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా గ్రోమోర్ తదితర కంపెనీలకు సంబంధించిన ఎరువులను సీజ్ చేశారు అధికారులు. ఈ దాడుల్లో విజిలెన్స్ CI నాగరాజు, SI జయన తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప కార్యక్రమం కాస్త మధ్య మధ్యలో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి. అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని 31 వార్డులో గడప గడప కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 31వ వార్డులో కొందరు ప్రజలు చెత్త పన్నుపై ప్రశ్నించగా మరికొందరు స్థానికంగా రోడ్డు వేస్తేనే ఓట్లని తేల్చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ప్రజల నుంచి సమాధానం చెప్పి పక్కకు వెళ్ళిపోయారు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. అయితే అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అసలు ఎంతమందికి అందుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జగనన్న చేపడుతుంటే సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందని తెలిపారు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. అలాగే వార్డు పర్యటనలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నాకు తెలిసి ఈ వారంలో మీరు స్టార్ట్ చేయండి. గ్యాస్ నేనేం చేయమంటావు, అది మన చేతుల్లో లేదు కదా. బీజేపీ ప్రభుత్వం ఒకసారి చూస్తాను. మీకేమి ఇబ్బంది ఉందా? కింద పడినా ఎట్లా వాతావరణం IAS, IPS సాధించడం యువత కళ. మరి అలాంటి కళను నెరవేర్చుకుంది మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన మనిషా రెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మనిషా రెడ్డి. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యాసంస్థల అధినేత IAS సాధించిన మనిషా రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం IAS విజేత మనిషా రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం ఉంటేనే ఏదైనా సాధ్యం సాధించవచ్చని తెలిపారు. ఆత్మవిశ్వాసం వెంట ఉంటే ఎలాంటి విజయమైనా ఈజీగా సాధించవచ్చని, ముఖ్యంగా కష్టపడడం అనేది ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కుటుంబం కూడా సహకరిస్తే విజయాలు మరింత తేలికైతన్నారు. ఆత్మవిశ్వాసం అలాగే పట్టుదల ఈ రెండు ఉంటే ఏదైనా సాధించడం సాధ్యమే అని తేల్చి చెప్పారు IAS టాపర్ మనిషా రెడ్డి. చిన్న వయసులో IAS సాధించిన మనిషా రెడ్డిని అభినందించారు టీడీపీ నేత ఏపీ సీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా నందిపల్లె గ్రామంలో మనిషారెడ్డిని కలుసుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి చిన్న వయసులో అత్యంత అద్భుతమైన విజయం సాధించడం కొందరికే సాధ్యమని, అలాంటి విజయాన్ని సాధించిన మనిషారెడ్డికి ఎందరికో మార్గదర్శకం అని పేర్కొన్నారు ఏవి సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి అలాగే ఐఏఎస్ సాధించిన మనిషారెడ్డిని, అందుకు తమవంతు సహకారం అందించిన మనిషారెడ్డి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అభినందించారు ఏవి సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి సిరివెల్ల మండలంలోని కోటపాడు వీరాడ్డి కార్య గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగున అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు గంగుల విజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా గంగుల విజేందర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు దాదాపుగా పూర్తి అయ్యాయని, ఇచ్చిన హామీలు 97% పూర్తి చేశామన్నారు. ఇంకా మిగిలిన సమస్యలపై దృష్టి సారించడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, అలాగే అధికారులు కార్యకర్తలు కూడా స్థానికుల్లో ఉంటూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరి సహకారం అందించాలన్నారు. గడప గడప కార్యక్రమంతో ప్రజల్లో మరింత ఆత్మస్థైర్యం నెలకొందని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి. సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మునజర్, జిల్లాని శ్యామన్, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మోల, అలాగే డిఆర్ఓ పుల్లయ్య. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జగనన్న అభివృద్ధి పథకాలకు సంబంధించి, అలాగే జగనన్న కాలనీలు, భూ సేకరణ, అలాగే భూముల వివరాలు, వాటికి సంబంధించిన విషయాలపై చర్చించారు అధికారులు. జగనన్న కాలనీల ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ చేపట్టాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా జగనన్న గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టన్నారు. ఎవరైతే ఇల్లు వాళ్ళకు లేదో అలాంటి వారికి తగిన చర్యలు తీసుకుని, ముఖ్యంగా కాలనీలు, నగరాల ప్రాంతంలో భూ సేకరణ చేపట్టి కాలనీల అభివృద్ధి చేపట్టడానికి సహకారం అందించాలని కోరారు అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నారు. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు తెలియజేయండి. మేము సమర్చిపోకండి. దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.